ఈ రోజు గుజరాత్ మార్బీలో జరిగినటువంటి ఈ సంఘటన, ఏదైతే రోప్వే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణంగా అందరూ భావించేది అనుకున్న దానికన్నా ఎక్కువ వెయిట్ బ్రిడ్జ్ మీద పడడం. అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ ఆగతాయి పిల్లలు చేస్తున్న చేష్టలు, బ్రిడ్జ్ని పదే పదే ఊపి దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టారు. 143 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జ్ దాని వయసు ఎంత ఉందో అంతమందిని బలి తీసుకుంది. అక్టోబర్ నెల పూర్తి చేసుకుని నవంబర్లో అడుగు పెట్టకముందే చాలామంది వాళ్ళ ప్రాణాలను వదిలేశారు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అన్నట్టుగా చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు వీళ్ళు. ఎన్నో మరమ్మతుల తర్వాత పునర్ప్రారంభించిన బ్రిడ్జ్పై ఇటువంటి దుస్సంఘటన ఎవరో ఊహించలేదు. మనం సీసీటీవీ ఫుటేజ్లు గమనించవచ్చు. ఇక్కడ ఈ ఆగతాయిల చేష్టలు మీరు గమనిస్తున్నారు కదా, బ్రిడ్జ్ని పదే పదే ఊపుతూ ఉండడం, దాంతో ఈ బ్రిడ్జ్ మీద ప్రెషర్ పెరగడం, లోడ్ తట్టుకోలేక బ్రిడ్జ్ కూలిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ప్రయాణాల్లో ఎన్నోసార్లు మనం చూస్తాం, కుంభమేళాల్లో కానీ ఇతర జనాలతో గుంపు కూడేటువంటి ఎన్నో సన్నివేశాల్లో బ్రిడ్జ్లు కూలిపోవడం, మనుషులు చనిపోవడం మనం చూస్తాం. కానీ ఇంకా మనం మారట్లేదు. ఏ బ్రిడ్జ్ ఎంత ఒత్తిడిని తట్టుకోగలదో అంతవరకు మాత్రమే ఒత్తిడి తట్టుకోగలుగుతుంది. దాని స్థాయికి మించి బరువు ఎప్పుడు పెట్టినా అది కొత్త బ్రిడ్జ్ అయినా పాత బ్రిడ్జ్ అయినా ఇటువంటి ప్రమాదాలు తప్పవు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినా అవసరానికి మించిన బరువులు మీరు బ్రిడ్జ్ మీద పెడితే కనుక ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ గుజరాత్ మార్బీ బ్రిడ్జ్ మనందరికీ చిన్న వార్నింగ్ ఇచ్చింది. సో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాత బ్రిడ్జిలపై కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టి సక్రమంగా టూరిజం డిపార్ట్మెంట్ కానీ రోడ్లు భవనాల శాఖ కానీ తక్షణమే చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలపై శ్రద్ధ పెట్టాలని మా జాయింట్ మీడియా కథనం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జాయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.